హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను వంకాయ పచ్చి రొయ్యలు కర్రీ చేయబోతున్నాను. వాటికి కావాల్సినవి ఆనియన్స్, ఒక పెద్ద సైజు ఆనియన్, రెండు పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఇది ధనియాలు, ఒక స్పూన్ ధనియాలు, కొంచెం చెక్క, ఒక నాలుగు లవంగాయలు, ఇంకా ఒక యాలక్కాయ, కొంచెం అల్లం, వెల్లుల్లి వేసిన పేస్ట్ ఇది. తర్వాత ఇది రొయ్యలు అనమాట. రొయ్యలని ముందుగానే శుభ్రంగా ఒక 4-5 ఐటమ్స్ కడిగేసేసి కళ్ళుప్పేసి కడుక్కోవాలండి. రొయ్యలు ఎప్పుడు అప్పుడు నీసు వాసన రాకుండా ఉంటాయి. అప్పుడు కడుక్కున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసి రొయ్యల్ని అందులో వేసి ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి ఇలా డ్రైగా చేశానన్నమాట. వేయించుకున్నాను ముందే, అంటే రొయ్యలు పాడవకుండా ఉంటాయని అలా చేశానండి. మీకు ఇష్టమైతే డైరెక్ట్గా అయినా సరే ముందు నూనెలో వేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది కర్రీ. ఈ ఆయిల్ హీట్ అవ్వాలన్నమాట. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియను, కరివేపాకు వేసుకుందాం. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట, పచ్చి వాసన పోయేదాకా. ఆనియన్స్ వేగిపోయాయండి. ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఈ రొయ్యల్ని వేసేద్దాం. ఇది కొంచెం వేగాలండి. ముందుగానే వేయించుకున్నాం కాబట్టి అంత టైం తీసుకోవండి. ఇది ఇది కొంచెం వేగిన తర్వాత మసాలా వేయాలి. ఇప్పుడు మనం ఈ ఈ ప్రాసెసింగ్ జరుగుతుండగా వంకాయలు కట్ చేసుకోవాలి. ముందుగానే కట్ చేసుకుంటే వంకాయలు చేదొచ్చేస్తాయండి. ఇప్పుడు వంకాయలు కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇవి వేగాయండి. ఇప్పుడు ఇందాక మసాలా చూపించాను కదా, ఆ మసాలా ఇందులో వేసేసుకోవాలన్నమాట. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇది మసాలా పచ్చివాసన పోయిన తర్వాత వంకాయలు వేసుకోవాలి. మనం ఈ పచ్చివాసన పోవడానికి ఒక 2 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు ఇవి మగ్గాయని చూద్దామండి. ఆల్మోస్ట్ మసాలా పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు వంకాయలు వేసుకోవాలి. వంకాయలు కట్ చేసిన తర్వాత ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి, లేకపోతే కూర చేదొచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇందాక వేయించిన రొయ్యలో వేసుకున్నాం కదండి, అందుకని సాల్ట్ కూడా చూసి వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని కలిపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలండి. ఇవి మగ్గాలి బాగా. వంకాయ మగ్గిందేం చూద్దామండి ఒకసారి. ఇంకా మగ్గాలండి, టైం పడుతుంది. మగ్గిందాం ఒకసారి చూద్దామండి. మగ్గిందండి వంకాయ. ఇప్పుడు కారం వేసుకోవాలి. ఇందాక రొయ్యల్లో ఆల్రెడీ కారం వేసుకున్నాం కదండి, చూసుకొని వేసుకోవాలి. నేను ఒక స్పూన్ వేసుకున్నా, ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి సరిపోతుంది. తిప్పుకోవాలి. తిప్పుకున్నాక ఒక 5 సెకండ్స్ ఇలా మూత పెట్టుకోవాలండి. మగ్గాలి, కారం వేసాం కదా పచ్చివాసన. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు వాటర్ పోసుకొని తిప్పుకోవాలి. ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఉండగానే మనం ఉప్పు, కారం చూసుకోవాలి. చాలకపోతే వేసుకోవచ్చు, ఉప్పు కారం సరిపోకపోతే వేసుకోవచ్చు అండి, టేస్ట్ చూసి. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇగిరిపోవాలి, మూత పెట్టుకోవాలి. వాటర్ ఇగిరిందేమో, అయిపోయిందని చూద్దామండి. చూసారా, ఆయిల్ పైకి వచ్చింది, అయిపోయింది. ఇలా కొంచెం గ్రేవీతోనే ఉంచుకోవాలండి, మరీ గట్టిగా ఉంటే రైస్లో కలవదు.
ఇంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా చాలా రుచిగా ఉంటుందండి. ఎప్పుడైనా మీరు వంకాయ పచ్చి రొయ్యలు ట్రై చేశారా? ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, అందరూ చాలా ఇష్టంగా తింటారు. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.